బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవిడ్ టైంలో చేపల మార్కెట్లో చాలా రద్దీగా కనిపిస్తుంది. ఆదివారం నగర పరిధిలో ఉన్న ఫిష్ మార్కెట్లో గుంపులు గుంపులుగా ఉండి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. కోవిడ్ నిబంధనలు ఎటువంటి పాటించకుండా చేపలు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా దీనిపై ఎవరు స్పందించరు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్. భారతి, ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో కరోనా విలయతాండం చేస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడే ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనాకు సంబంధించి లాక్డౌన్ నిబంధనలు ఎప్పటికప్పుడు విధిస్తున్నప్పటికీ కూడా ప్రజలు అడపదడప అంటే చిన్న చిన్న అవసరాలకు కూడా బయటకు వస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విశాఖలో జీఎంసీ కమిషనర్ సృజన గారు రెండు వారాల క్రితం నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా మాంసాహారాల అమ్మకాలను నిషేధిస్తూ ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మొత్తం నోటీస్ కి సంబంధించి అయితే ప్రతి కిందట ఆదివారం నుంచి ఇది రెండో ఆదివారం, మొత్తం ఇది మూడో సండే వస్తుంది. అయితే గత 2 వారాల నుంచి కూడా అధికారులు స్ట్రిక్ట్ గా అమలు చేసినప్పటికీ కూడా ప్రజలు మాంసాహారానికి అలవాటు పడినట్లుగా కూడా మొత్తం ఆ చేపల మార్కెట్ లో వెచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలు అవి తీసుకొస్తే ఇక్కడ అమ్ముతుంటారు. కొత్త గాజు వరక చేపల మార్కెట్ లో అయితే ప్రజలు కూడా ఎక్కడ డిస్టెన్స్ గాని విషయంలో కానీ, మాస్కుల విషయంలో కానీ, అలాగే ఎవరైతే విక్రయదారులు ఉన్నారో వారు కూడా కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తూ అమ్మకాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు కూడా చూసి చూడనట్లు ఇప్పటి వరకు జోన్ గాజువాక జోన్ కు సంబంధించి జీఎంసీ అధికారులు కూడా దీని మీద ఇప్పటి వరకు అయితే స్పందించింది లేదు. ప్రస్తుతానికైతే ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా కూడా క్లియర్ గా మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తుంది. వెచ్చలవిడిగా అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. జీవీఎంసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి తూట్లు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా అమ్మకాలు జరుగుతున్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే దీనిపై ప్రస్తుతానికి జీవీఎంసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. అయితే ప్రజల్లో కూడా కొంత అవగాహన రావాలనేది కూడా చాలా మంది చెప్తున్న విషయం భారతి. ప్రస్తుతానికి ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.